హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వహీదా టాక్స్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి నాస్టా అని. సో అదే మార్నింగ్ పెళ్ళికి ముందు అంటే స్నానానికి ముందు నలుగులు అయిపోయిన తర్వాత ఈ నాస్టా అనేది చేస్తారండి. సో వాడే మా తమ్ముడు రహమతుల్లా. సో వాడు వచ్చి బావగారిని బతమాలుతారనమాట, రండి బావా స్వీట్ తిని పెళ్ళికి రండి అని చెప్పి. సో కొంచెం బెట్టు చేస్తారు బావగారు, కొంచెం సేపటికి ఆయనే వచ్చేస్తారు. సో ఆయన అలా కూర్చోబెట్టిన తర్వాత ఫార్మాలిటీ ప్రకారం కొంచెం నార్మల్ బ్రష్ చేసేస్తారండి మార్నింగ్, కొంచెం ఫార్మాలిటీ కోసం అని చెప్పి. ఒక పుల్లకి ఎర్రగుడ్డ కట్టి దాన్ని అలా బ్రష్ చేసినట్టుగా, అలాగే కొంచెం వాటర్తో మొహం కడిగినట్టుగా బావకి స్వీట్ తినిపించడం కోసమని ఇవన్నీ చేస్తారండి. ఇవి జస్ట్ ఫార్మాలిటీ కోసం, మనకి గుర్తుగా ఉండడం కోసం, పెళ్ళికి కొంచెం హ్యాపీగా ఉంటాం అన్నమాట ఇవన్నీ చేయడం వల్ల. సో అలా తుడిచిన తర్వాత బావకి ఫస్ట్ మలీదాని తినిపిస్తారండి. ఈ మలీదాని బొంబాయి రవ్వని వేయించి కొబ్బరి అవి వేసి దాంతో తయారు చేస్తారు. సో అది తినిపించిన తర్వాత ఒకదాని తర్వాత స్వీట్ తినిపిస్తాడు. సో ఇది చాలా బాగుంటుందండి. ఫస్ట్ లడ్డు తినిపించాడండి. ఈ లడ్డూలు మేమే చేసాము. సో నేను ఈ లడ్డూలు ఎలా తయారు చేసామో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, సో పోస్ట్ చేస్తాను చూడండి. సో అలా ఒకదాని తర్వాత ఒకటి తినిపిస్తారు. బావకి పెట్టడానికి ట్రై చేస్తాడు బావ మరిది. సో తినలేనట్టుగా తిన్నట్టుగా అలా కొంచెం సేపు ఆడుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు. లాస్ట్లో బావగారు బావ మరిదికి డబ్బులు వేస్తారండి. సో ఇవన్నీ చాలా బాగుంటుంది చూడటానికి, ఆడటానికి మనకి కన్నుల విందుగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట సిచ్యువేషన్ ప్రకారం. అదే హిందూ సంప్రదాయం ప్రకారం అయితే క్షత్రియస్కి అయితే బావగారు పావుకాళ్ళు వేసుకుని వెళ్ళిపోతే బావమతికని ఎవరైనా వచ్చి చేస్తారు. సో అలాగే ఈ ఫార్మాలిటీ కూడా. సో చాలా బాగా జరిగిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి.